Welcome to our channel, Telugu Job News. Man channel lo government and private jobs, part-time, full-time jobs, complete information untundi. First time man channel visit chesinatlayite, tappakunda subscribe chesi, bell icon tap cheyadam dwara mee mobile ki eppudikappudu notification rupamlo pondagalaru. Hi friends, welcome back. Munduga ee roju andarki Mahashivaratri Shubhakankshalu. ఈ రోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక మంచి స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి అప్లై చేయడానికి, ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెషన్లో తెలియచేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మనం టాపిక్ చూసుకున్నట్లయితే రాల్స్ రాయల్స్ కంపెనీ, ఈ కంపెనీ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం కార్లు పేరు వినే ఉంటాం, రాయల్స్ కార్ ఉందంటే చాలా లగ్జరీ కార్ అండి, అలాగే ఏరోప్లేన్ యొక్క విడిభాగాలు కూడా తయారు చేస్తూ ఉంటుందండి ఈ కార్ల యొక్క కంపెనీ. ఒకసారి ఈ వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఆన్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి వీడియో మీకు వీలు ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. Throughout our rich heritage, we developed game-changing engineering. ఎందుకు అంటే ఎలా తయారు చేస్తారు ఏంటి ఎందుకు కూడాను వాళ్ళ తాలూక ఇవన్నీ. ఓకే, మనం చూసే ఉంటాం కదండి రాయల్స్ లగ్జరీ కార్స్ ఇవన్నీ కూడాను. సో వాటికి సంబంధించిన ఈ వెబ్సైట్ మీరు చూసినట్లయితే, సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్, ఓకే మనం స్కాలర్షిప్లోకి వద్దాం. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి విమెన్ ఇంజనీరింగ్ ఆఫ్ టుమారో. ఓకే, ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ గురించి మనం వివరాలు చూసుకున్నట్లయితే అండి, సో రాయల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో, ఓపెన్ ఫర్ ది గర్ల్స్ స్టూడెంట్స్ ఓన్లీ, అప్లికెంట్ మస్ట్ బీ స్టడీయింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్, వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఏ కోర్సెస్ అంటే ఎయిర్ స్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్లో, ఏ గ్రూప్ అయినా సరే, ఏ స్ట్రీమ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్, ఓకే ఈ యొక్క సర్టిఫికెట్ కంపల్సరీగా అందులో రిజిస్టర్ అయ్యి ఉందా లేదో ఆ ఇన్స్టిట్యూట్ ఒకసారి చూసుకోండి. ఓకే, అప్లికెంట్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 60% మార్క్స్ ఇన్ క్లాస్ 10 and 12 స్టాండర్డ్ కంపల్సరీగా స్కోర్ అయి ఉండాలి. సో అప్లై చేయడానికి ఈ కండిషన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా బెనిఫిట్స్ ఏంటంటే 35,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్. ఈ స్కాలర్షిప్స్కి సంబంధించి నేను ఇదివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే, సో ఏ విధంగా అప్లై చేయాలి, డాక్యుమెంటేషన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం చూసినా సరే నేను డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అలాగే క్లాస్ 10th and 12th మార్క్ షీట్ ఉండాలి. ప్రూఫ్ అడ్మిషన్, మీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ రిసిప్ట్ ఉంటుంది కానీ ఫీ రిసిప్ట్ అది ఉండాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ రిసిప్ట్ ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. స్కాలర్షిప్ అకౌంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఎలా అప్లై చేయాలంటే అప్లై నౌ అని బటన్ మనకి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అప్లై నౌ అని మనం ఆ బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బిఫోర్గా మీకు జీమెయిల్ అకౌంట్ ప్రెజెంట్ అందరికీ ఉంది కదండి, జీమెయిల్ అకౌంట్తో ఓపెన్ చేస్తే మీ అక్కడ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఆప్షన్. గూగుల్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడిగింది, దీంట్లో ఏ దేనితోనైనా సరే మీరు రిజిస్టర్ అయ్యి అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు రిజిస్టర్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఆ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనే విషయాన్ని మనం క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని చెప్పేసి వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. రాయల్స్ స్కాలర్షిప్ ఫర్ ది ఉమెన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్,
31st మార్చ్ లాస్ట్ డేట్ అండి. ఇదివరకు మనం చదివినట్టుగానే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే డిఫరెంట్ స్ట్రీమ్స్ అయినా పర్వాలేదు, 12th 10th మోర్ 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పేరు, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెడతారు లేదంటే నో అని పెడతారు, అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఆర్ఫెన్ ఆర్ సింగిల్ పేరెంట్ ఆర్ ఎలివ్ అడుగుతున్నారు. ఆ యొక్క డీటెయిల్స్ చూస్తారు, పేరెంట్స్తో ఉంటున్నారా, సింగిల్ పేరెంట్స్ ఎలా ఉంటున్నారా, అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్. సో స్టేట్ సెలెక్ట్, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సిటీ, పిన్ కోడ్, సేవ్ అండ్ కంటిన్యూ కొడతారు. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ యాస్పరింగ్ క్లాసెస్ గ్రాడ్యుయేషన్ కొడతారు, యాస్పరింగ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ టిక్ పెట్టి అప్లై చేస్తారు. అదేవిధంగా మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ మీ ఫాదరు, అదే ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్, రిలేషన్ ఎవరైతే గార్డియనా, ఫాదరా, మదరా, రిలేషన్ ఎవరైతే, ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పడతారు. ఇక్కడ డాక్యుమెంటేషన్ దగ్గర అప్లై చేయడానికి ముందు చూపించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తేనే డాక్యుమెంటేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదివరకు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ది డాక్యుమెంట్ సెషన్, ఓకే. సో ఆ డాక్యుమెంట్స్ ఫిల్ చేస్తేనే ఈ డాక్యుమెంట్ సెషన్ ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు టిక్ పెట్టి బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ఐ కోడు, బ్యాంక్ నేము ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొడతారు. కొట్టిన తర్వాత ఇక అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాము లేదో ఒకసారి ప్రివ్యూ బటన్ కొట్టి అన్నీ కరెక్ట్గానే ఫిల్ చేసాం అనుకుంటే అప్పుడు మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ రిఫరెన్సెస్, మీకు తెలిసిన రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ రిఫరెన్సెస్ రాస్తారు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆక్యుపేషను, రిలేషను, అడ్రస్ రాస్తారు, లేదంటే మా ఖాళీగా వదిలేసినా పర్లేదు. సో ఈ యొక్క ట్యాబ్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్, ఓకే అండి. ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ మాత్రం చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్పుడు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్లై చేయండి, ఎక్కడ కూడా తప్పులు లేకుండాను ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత మీకు ఓకే అనుకున్నట్లయితే, మీ సెలెక్ట్ అయినట్లయితే మీకు వాళ్ళు పంపించడం జరుగుతుందండి, స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.